హలో అండి, నమస్తే. వెల్కమ్ టు చందనాస్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో రథసప్తమి రోజున సూర్యభగవానుణ్ణి ఎలా పూజించాలి, ప్రత్యక్ష దైవమైన ఆ సూర్యభగవానుణ్ణి రథసప్తమి రోజున పూజించడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయనేది ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందామండి. భూమిపైనున్న సమస్త జీవరాశులు సుభిక్షంగా మనుగడ సాగిస్తున్నాయి అంటే దానికి కారణం సూర్యభగవానుడే అని మనందరికీ తెలుసు కదండి. ఈ కారణంగానే బాణుడిని కనిపించే దేవుడు అని అంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం సూర్య ఆరాధనకు ఎంతో విశిష్టత ఉంది. ముఖ్యంగా భక్తులు సూర్య జయంతి రోజు ఎక్కువగా పూజిస్తారు. మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిథి నాడు ఈ పర్వదినం వస్తుంది. దీన్నే రథసప్తమి అని కూడా అంటారు. ప్రత్యక్ష దైవమైన ఆ సూర్యభగవానుడు 7 గుర్రాలు కలిగిన రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అది ఈరోజు నుంచే ప్రారంభమవుతుంది. మాఘ సప్తమి నుండి రానున్న 6 మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు. సూర్యభగవానుడు పయనించే రథానికి ఉన్న 7 గుర్రాలు 7 వారాలకు సంకేతాలు. ఈ 7 గుర్రాలను వేద ఛందస్సులు అని అంటారు. 7 గుర్రాల రథంపై బాణుడు స్వారీ చేస్తాడు. మేషం నుండి మీనం వరకు ఉన్న 12 రాసుల్లో ప్రయాణం సాగిస్తారు. ఈ 12 రాసుల్ని పూర్తి చేయడానికి సూర్యరథానికి 7 సమయం పడుతుంది. ఈ రథసప్తమి రోజే సూర్యభగవానుడు రథాన్నెక్కి తన ప్రయాణాన్ని ఈరోజు నుంచే మొదలవుతుందని విశ్వసిస్తారు. ఎంతో పరమ పవిత్రమైన ఈ పర్వదినం రోజున కుటుంబంలోని వారందరూ తెల్లవారుజామున నిద్రలేచి అరుణోదయ కాలంలో 7 జిల్లేడు ఆకులను అందులో రేగికాయలను ఉంచుకొని తలపై పెట్టుకొని స్నానం చేస్తే 7 విధాలైన శాపాలు నశిస్తాయి. జిల్లేడు ఆకునే అర్కపత్రం అంటారు. ఈ అర్కపత్రము సూర్యునికి ఎంతో ప్రీతికరమైనది. స్నానం ఆచరించిన తర్వాత సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇవ్వాలి. సూర్యుడికి అర్ఘ్యం ఇస్తే అష్టైశ్వర్యాలు ఇస్తాడు. నమస్కార ప్రియ సూర్య అన్న ఆర్యవాక్య ప్రకారం కేవలం నమస్కారం చేతనే సూర్యుడు సంతృప్తి చెందుతాడని మనందరికీ తెలిసిందే. అందుకే పూర్వీకులు ప్రతిరోజు ఉదయమే స్నానం ఆచరించి సూర్యునికి నమస్కారం అనేది నిత్యకృత్యంగా ఆచరించేవారు. ఇంత ప్రాముఖ్యం కలిగిన రథసప్తమి రోజున పూజ ఎలా ఆచరించాలో చూద్దాము. శుచిగా స్నానం చేసిన తర్వాత నెలగంటు పెట్టినప్పటి నుంచి ఆవు పేడతో మనం గొబ్బిళ్ళని తయారు చేసి రంగురంగుల రంగవల్లికల మధ్యలో పెట్టుకుంటాం కదండి, అవి ఇప్పుడు వాడుకోవాలి. వాటిని మనం పిడకల మాదిరి తయారు చేసి పెట్టుకున్నవి ఇప్పుడు ఉపయోగించుకొని కుంపటిలాగా కానీ పొయ్యిలాగా కానీ సిద్ధం చేసుకొని దీనిపైన కొత్త కుండలో నీరు అనేది కలపకుండా ఆవు పాలను పోసుకొని పాలు పొంగిన తర్వాత కొత్త బియ్యం బెల్లంతో పాయాసాన్ని సిద్ధం చేసుకోవాలి. ఇలా సిద్ధం చేసుకున్న పాయాసాన్ని చిక్కుడు కాయలతో రథం చేసి చిక్కుడు ఆకుల్లో ఈ పాయాసాన్ని తులుసుకోట ముందు కానీ లేదు అనుకోండి, ఎక్కడైనా సూర్యకిరణాలు పడే చోట రథం ముగ్గుని వేసుకొని ఆ ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుణ్ణి ఆహ్వానించి భాస్కరుడికి ఇష్టమైన ఎరుపు రంగు పువ్వులతో అలంకరించుకొని ధూపదీప నైవేద్యాలతో షోడశోపచారాలతో పూజించుకోవడమే. ఇంతకీ సూర్యుణ్ణి పూజించటం వల్ల ఎటువంటి ఫలితం కలుగుతుందనేది తెలుసుకుందాము. అన్ని ప్రాణులకు సూర్యుడే ఆత్మ కాబట్టి సూర్యోపాసన చేస్తే రుణ రోగ శత్రుబాధలు నశిస్తాయి. తెలుసుకున్నారు కదండి, పరమ పవిత్రమైన ఈ సూర్య ఆరాధన అనేది సూర్య సప్తమి రోజే కాదండి, ఈ మాఘమాసంలో ప్రతి ఆదివారము సూర్య ఆరాధన చేసిన వాళ్ళకి ఆరోగ్యం అనేది చాలా బాగుంటుందండి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అనేది మనందరికీ తెలిసిన వాక్యమే కదండి. ఓకే అండి, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి.
మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే నా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.